ఒక 35 ఏళ్ల మహిళ స్వాతి అనే మహిళ వార్నస్ దగ్గరున్న గంగానది దగ్గరికి వచ్చి భిక్షాటనం చేసుకుంటుంది. అయితే ఆమెకు కాలు లేవు. అలాగే ఆమెకు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్ల పుట్టింది. కాకపోతే ఆమెకు ఒక వైపు అంతా కూడా పక్షవాతం రావడం వల్ల చనిపోయింది. అలాగే భర్త వదిలేయడం వల్ల ఇవన్నీ తట్టుకోలేక నేను చనిపోదాం అని చెప్పి గంగానది దగ్గర చనిపోతే మోక్ష మార్గం దొరుకుతుంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడే నేను 3 సంవత్సరాల నుంచి భిక్షాటనం చేసుకుంటున్నాను. కాబట్టి నేనైతే ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను అని చెప్పేసి ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అందరితో కూడా. నాకు ఎవరైనా సరే హెల్ప్ చేయండి, గవర్నమెంట్ వాళ్ళైనా సరే సొంతంగా, నేను ఈ భిక్షాటనం మానేసి నా స్వయం కృషి మీద నిలబడాలి అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడే ఏదైనా ఒక షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు నాకు సహకరించినట్లయితే కనుక నేను ఈ భిక్షాటనం అనేది మానేస్తాను అని చెప్పి ఆమె ఇంగ్లీష్లోనే అందరితో కూడా రోధిస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఈ విషయాన్ని ఫేస్బుక్లో ద్వారా కొంతమంది ట్వీట్ చేశారు. ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ సహకరించాలని చెప్పి తప్పకుండా మీరు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు తెలియడం చాలా మంచిది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.